సరే అమ్మాయి జనగండి జనరిక్ మెడిసిన్స్ ఏఆర్వి క్లినిక్ తలసేమియా గాంధీ ఆశ్రమం జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ మోర్గ్ ఇలా మొత్తం మీద 13 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. రాష్ట్రంలోనే నెల్లూరులో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అనేది హయ్యెస్ట్ ఇష్యూస్ జరుగుతాయి, అంటే ఒక సంవత్సరంలో 20,000 డొనేషన్స్ దాకా సగటం జరుగుతాయి. అలానే కాంపొనెంట్స్ పరంగా 40,000 వరకు మనం ఇష్యూస్ చేస్తూ ఉన్నాం, అంటే ఇంతమంది ప్రాణాలని మనం కాపాడగలుగుతా ఉన్నాం. ఇంతమంది దాతల సహకారం మనకి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం రక్తదాతల్ని మనం నెల్లూరు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. అయితే గడిచిన 3 నెలలుగా ఈ కరోనా సమస్య వచ్చినప్పటి నుంచి కూడా దీనికి వ్యాక్సిన్ లేని కారణంగా మనం అనేకమైనటువంటి మెడిసిన్స్ దీనికి అందుబాటులో ఉన్నాయి. దీనంతటికీ కూడా ప్రధానంగా మనం ఈ ప్లాస్మా థెరపీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా
తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్లాస్మాను తీసుకున్న తర్వాత నియర్లీ 75% రికవరీస్ మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ప్లాస్మా థెరపీ కూడా భారతదేశంలోనే మన నెల్లూరు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన నెల్లూరు సెకండ్ ప్లేస్లో హయ్యెస్ట్ ఇష్యూస్, అంటే ఈ రోజుకి 904 కలెక్షన్స్ని మనం చేయగలిగాం. ఇంచుమించుగా వాటన్నింటినీ కూడా మనం ఇష్యూ చేసాం, ఇంకా ఒక 10-15 దాకా రిజర్వ్లో పెడతాం. సో ఇంత పెద్ద ఎత్తున మనం భారతదేశంలో మనం ప్లాస్మాను కలెక్ట్ చేయడం కానీ ఇష్యూ చేయడం కానీ చేయగలిగామంటే దీనికి అధికారులు కానీ అలానే గవర్నమెంట్ నుంచి కానీ సహకారం చాలా పెద్ద, చాలా గొప్పదని చెప్పాలి. అలానే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇటీవల ఎవరైనా కోవిడ్ ద్వారా చనిపోయినటువంటి వ్యక్తులకి అంతిమ సంస్కారాలు గౌరవంగా చేయాలన్న ఆలోచనతో, మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనం ఒక రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మొబైల్ క్రిమిటోరియంని కొనడం జరిగింది. దాంట్లో